ఐఎంఈఐ అంటే ఏంటి ఎందుకంత ఇంపార్టెంట్ మొబైల్ పోయినప్పుడు ఐఎంఈఐ నెంబర్ని ఎలా బ్లాక్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఐఎంఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ ఈ ఐఎంఈఐ నంబర్ ప్రతి మొబైల్ ఫోన్లో కామన్గా ఉంటుంది అండ్ ఇదొక యునిక్ నెంబర్ ఈ ఐఎంఈ నెంబర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మొబైల్ ఫోన్కి ఒక ఐడెంటిటీ ఎలా అంటే హ్యూమన్కి ఆధార్ ఎలానో మొబైల్కి ఈ ఐఎంఐ నంబర్ అలా అన్నమాట మన ఫోన్ పోయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలంటే ఈ ఐఎంఈ నంబర్ అడుగుతారు ఎందుకంటే ఈ ఐఎంఐ నంబర్ ద్వారానే పోలీసులు దొంగల్ని ట్రేస్ చేస్తారు ఎలా అంటే లాస్ అయిన ఐఎంఐ నంబర్ తీసుకొని పోలీసులు టెలికామ్ ఆపరేటర్స్కి మెయిల్ చేస్తారు అందరూ అనుకుంటారు పోలీసుల దగ్గర స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని అలాంటివి ఏవి వాళ్ళ దగ్గర ఉండవు లాస్ అయిన మొబైల్ ఫోన్లో వేరే వాళ్ళ కొత్త సిమ్ యూస్ చేసేటప్పుడు ఆ సిమ్ ప్రొవైడ్ చేసిన టెలికామ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటాబేస్లో సిమ్ ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి పోలీసులు ఇచ్చిన ఐఎంఐ నంబర్ ప్రకారం టెలికామ్ ఆపరేటర్స్ వాళ్ళు డేటాబేస్లో చెక్ చేసి ఆ ఐఎంఏ నంబర్తో మ్యాచ్ అవుతున్న సిమ్ ఓనర్ డీటెయిల్స్ ఈ టెలికా ఆపరేటర్స్ వాళ్ళు పోలీసులకి ఇస్తారు ఈ టెలికాం ఆపరేటర్స్ ఇచ్చిన నంబర్ ద్వారా పోలీసులు సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎలా అంటే ట్రాంగులేషన్ మెథడ్ ద్వారా ట్రాంగులేషన్ మెథడ్ అంటే త్రీ సెల్ ఫోన్ టవర్స్ తీసుకొని వాటి మధ్యలో కామన్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు మొబైల్ పోయినప్పుడు ఈ ఐఎంఐ నంబర్ని ఎలా బ్లాక్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేసిన నెంబర్ తీసుకొని సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అది ఎలా చేయాలి అనేది మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇగోండి కింద వచ్చింది కదా నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా ఈ లింక్ పైన ప్రెస్ చేయండి ఈ విధంగా వస్తుంది స్క్రీన్ అనేది ఇగోండి సిఏఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్ బ్లాక్ స్టోలెన్ ఆర్ లాస్ట్ మొబైల్ అండ్ అన్బ్లాక్ ఫోన్ మొబైల్ చెక్ రిక్వెస్ట్ స్టేటస్ ఈఎంఈఐ నెంబర్ని బ్లాక్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ స్టోలెన్ ఆర్ లాస్ట్ మొబైల్ అని దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇగోండి ఇక్కడ ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పైన స్టార్ మెన్షన్ చేశారు కదా అంటే స్టార్ గుర్తు అంటే చాలా ఇంపార్టెంట్ అని ఈ స్టార్ గుర్తున్న వాడిని మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇవ్వండి అలానే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఐఎంఐ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీ మీ మొబైల్ ఫోన్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ ఐఎంఐ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంటుంది ఆ ఐఎంఐ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఐఎంఈఐ నెంబర్ వన్ టూ రెండు ఎంటర్ చేశాక డివైస్ బ్రాండ్ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ డివైస్ బ్రాండ్ ఏదైతే అది మీది ఒప్పో అయితే ఒప్పో షామి అయితే షామీయా లేకపోతే వివోనా అని అక్కడ ఎంటర్ చేయాలి అలాగే డివైస్ మోడల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ కింద వచ్చేసి అప్లోడ్ మొబైల్ పర్చేస్ ఇన్వాయిస్ అని కనిపిస్తుంది కదా దీన్నైతే బిల్లు కొన్న మొబైల్ కొన్నప్పుడు వస్తుంది కదా దాన్ని అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే లాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే లాస్ అయిన మొబైల్ ప్లేసు అలాగే లాస్ అయిన డేటు ఇంకా ఇంకా ఇక్కడ స్టేట్ కనిపిస్తుంది కదా ఏ స్టేట్లో మొబైల్ పోయింది ఇంకా అలానే ఇక్కడ డిస్టిక్ కనిపిస్తుంది కదా అలాగే డిస్టిక్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి పోలీస్ స్టేషన్ అంటే మనం ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని కంప్లైంట్ చేసిన తర్వాత రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి పోలీస్ వాళ్ళు మనకి ఒక కాపీ ఇస్తారనమాట కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కాపీ అనేది ఇక్కడ తీసుకొచ్చి మనం అప్లోడ్ చేయాలి అలాగే ఓనర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అడుగుతుంది ఓనర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఓనర్ అడ్రస్ అలాగే అప్లోడ్ ఐడెంటిటీ అనమాట అదే ఆధార్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు అలా అప్లోడ్ చేయాలన్నమాట ఐడెంటిటీ అనేది ఈ కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ ఐడెంటిటీ నెంబర్ కనిపిస్తుంది నెంబర్ ఉంటుంది కదా ఐడెంటిటీ ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఓటీపీ కోసం అయితే ఈ మొబైల్ నెంబర్ ప్రజెంట్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి ఈ గెట్ ఓటీపీ మీద ప్రెస్ చేసినమంటే ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి ఇలా సబ్మిట్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ అన్బ్లాక్ ఫోన్ మొబైల్ అని కనిపిస్తుంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఇగోండి మనము సబ్మిట్ చేశాక మనకి రిక్వెస్ట్ ఐడి ఉంటుంది ఆ రిక్వెస్ట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకి ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి రీజన్ ఫర్ అన్బ్లాకింగ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేస్తే మనకి అంటే మనకి పోలీసులు మనకి మొబైల్ని రికవర్ చేస్తారా లేకపోతే మనకే దొరికిందా లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగిందా అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ వచ్చేది ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ సబ్మిట్ మీద ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ని అన్బ్లాక్ చేయడం జరిగింది అలాగే మనం బ్లాక్ చేసిన వెంటనే మనకి రిక్వెస్ట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా మన స్టేటస్ మనం రిక్వెస్ట్ పెట్టే స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేది మనం డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ రిక్వెస్ట్ ఐడి ఉంటుంది కదా ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ